మిత్రమా, చెట్ల నుండి కింద పడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోవచ్చేమో కానీ వాటి సువాసనను వీడనే వీడవు. సద్గుణములతో ఆత్మఫలము ఫలించి మంచి మనస్తత్వం కలిగిన మనుషులు భౌతికంగా మనకు దూరమైపోతారేమో కానీ వారి జ్ఞాపకాలు తీపి గుర్తులుగానే మనలో ఎప్పుడూ మిగిలిపోతాయి. భౌతికంగా వారిని కోల్పోయామని, వారు తిరిగి రారు అని, వారి మీద మనకున్న ప్రేమను బట్టి హృదయాంతరాలలో గుండెలు పగిలే బాధ, విచారం, దుఃఖం కలుగుట సహజమే. కానీ ఓ మిత్రమా, నీవు కలిగి ఉన్న నిరీక్షణను కోల్పోకు. ఎందుకంటే దివ్య గ్రంథమైన బైబులు ఈ విధంగా తెలియచేస్తుంది. తెసలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4:13-14 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అని. మిత్రమా, ప్రస్తుత విపత్కర పరిస్థితులలో మరణ వార్తలు మన చెవులో రింగులా మారుమ్రోగుతున్న ఈ తరుణాలలో నీ ఆత్మీయుని నువ్వు కోల్పోయావని ఓ సంఘమా చింతించకు. మనకున్న గొప్ప నిరీక్షణ, ఒకరోజు మనం వారిని చూడబోతున్నాం, వారిని కలవబోతున్నాం అని. అందుకే ఆత్మీయతను కొనసాగిద్దాం. ప్రభు అడుగులలో అడుగులు వేస్తూ పరలోకపు బాటసారి వలె ముందుకు నడుద్దాం.